అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను కార్తీక మాసం కదా అందరూ బిజీ బిజీగా ఉండి ఉంటారు రెండు పూట్ల దీపారాధన టెంపుల్స్కి వెళ్తారు ఇంకా వీటన్నిటితో బిజీ బిజీగా ఉంటారు కార్తీక మాసం అంటేనే అంతే కదండి కొంచెం మనకి ఈ నెల అంతా కూడా కొంచెం పూజల మీదే ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ అయితే దీపం పెట్టానండి ముగ్గు వేయడం అయితే కొంచెం లేట్గా వేస్తున్నాను ఎందుకంటే మరి అన్నీ చేసుకుని రావాలి కదండి ఉదయాన్నే ముగ్గు ఏంటంటే నేను తులసికోట దగ్గర వేసేసి దీపారాధన చేసేసి ఆ తర్వాత నేను కొంచెం అప్పుడు అప్పుడైతే ముగ్గు వేస్తున్నానండి అయితే నేను అక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నాను మనం మెయిన్గా చేసేది తులసి కోట దగ్గర పూజ కదా ముగ్గు వేస్తే నాకు కూర్చోవడానికి అవ్వదని చెప్పి నేను ఆ గ్రానైట్ దగ్గర మట్టికి ముగ్గు వేసి పూజ చేసిన తర్వాత నీట్గా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు లేకపోతే గుమ్ము మసాలా అందంగా ఉండదు కదండి అందుకని లేట్గా అయినా సరే వేద్దాంలానే ఇలా వేస్తున్నాను చూశారు కదా ఇవాళ ముగ్గు అయితే ఇలా పదకొండు చుక్కలతో వేశాను చాలా అందంగా ఉంటుందండి మిలికల ముగ్గు మనకి ఇంకా ఈ మంత్ వెళ్ళిందంటే నెలగంట పెట్టాలంటే ముగ్గులు ఇంకా చాలా బాగా వేస్తారు అంటే ఇక్కడ అయితే అవ్వదు కానీ పల్లెటూరులో అయితే చాలా బాగా వేస్తారు కదండి మంచి మంచి ముగ్గులు ఇంక వాళ్ళ ముగ్గు అయితే కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అదే అండి ముగ్గు అయితే ఈ రోజు ఇవాళ చూసారు కదా మార్నింగ్ దీపం పెట్టేశాను దీపాలు కూడా వదిలేశాను అవంతా పక్కకు ఉంది అంటే కూర్చొని చేసుకుంటున్నాను అక్కడే అన్ని దగ్గర పెట్టుకొని అందుకని ముగ్గు వేస్తే నేను కూర్చొని చేయడం అంత అవ్వదు కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది కదా అందుకని ఇంకా గమనించే ఉంటారు తులసి కోట చుట్టూ నేను మొక్కలు అయితే కొన్ని తీసేసానండి ఎందుకంటే తులసి మొక్కకి అస్సలు ఎండ రావడం లేదు మిగిలినవన్నీ ఇండోర్ ప్లాంట్సే కానీ తులసి మొక్కకి ఎండ ఉండాలి కదా అందుకని కొన్ని ప్లాంట్స్ అయితే తీసి పక్కన పెట్టాను అలా మారుస్తూ ఉంటాను అటు ఇటు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే ఈ మాత్రం వస్తుంది కొంచెం ఇవి కూడా పడట్లేదు ఆ మొక్కలు ఉండడం వల్ల అందుకే చుట్టూ ఉన్న మొక్కలన్నీ కొంచెం తగ్గించాను ఇంకా మందిరం దగ్గర కూడా పోజ్ అయితే అయిందండి ఈ శివుని విగ్రహం కోసం లింక్ అడుగుతున్నారండి ఇది ఛానల్ అయింది కదా తెప్పించి లింక్ అయితే అవైలబుల్ లేదండి ఆన్లైన్లోనే తీసుకున్నాను వెలక్కుడే డాట్ కామ్లో తీసుకున్నాను కానీ లింక్ అయితే ప్రజెంట్ లేదనమాట అది ఇవాళ మేడ పైన పోసిన పూలు అనమాట ఆ జాజి పూలు ఇవన్నీని ఇవన్నీ కోసుకుని వచ్చి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా చలికాలం కదండి చల్ల చల్లగా ఉంటుంది సరే అని చెప్పి ఇంకా ఈరోజైతే నేను కొంచెం కషాయం చేద్దామని అనుకున్నాను వామ్అక్లో అయితే మనకుంది కదా చిట్టా ఆల్రెడీ అది తెంపి కొంచెం వాష్ చేసి ఇలా బాయిల్ చేసి కొంచెం మరుగుతున్న వాటర్లో వేసానండి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచుతాను అంతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా బ్లడ్ అనేది పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత నేను అది ఫిల్టర్ చేసుకుని తాగుతాను అనమాట ఇందులో మనం ఏమీ కలపక్కర్లేదండి అంటే తేనె ఇది ఏం అవసరం లేదు డైరెక్ట్గా వాటర్ బాగానే ఉంటుంది జీల వాటర్లో అయితే కొంచెం తేనె కలుపుకోవాల్సి వస్తుంది అది కొంచెం బాగా హాట్గా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి దాంట్లో కలుపుతాను కానీ దీంట్లో అయితే అవసరం లేదు ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే నేను బనానా పాన్ కేక్స్ చేద్దామనుకున్నానండి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి దీపారాధన అంటే మనం ప్రసాదాల కన్నా ఫ్రూట్స్ ఎక్కువ పెడతానండి నేను అట్టుపళ్ళు అవి ఎక్కువ ఉన్నాయి ఇంకా మామూలుగా తినలేదు వీళ్ళు సరే బాగా మగ్గినాయి అనమాట అందుకని చెప్పి నేను దీంతో ప్యాన్ కేక్స్ చేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇవి చేతో మిక్స్ అండి నేనైతే మిక్సీ వేసేస్తున్నాను ఒక త్రీ బనానాస్ తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఒక హాఫ్ పావు టీ స్పూను అలాగే టూ స్పూన్స్ షుగర్ అనేది వేశానండి పంచదార బదులు ఒక మనం జాగరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు పాలు తీసుకున్నాను కొంచెం వెనీలా ఎసెన్స్ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అలాగే ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసాను ఇవన్నీ వేసి బ్లెండ్ చేశానండి నేను మిక్సీలో ఇవన్నీ కూడా మనం హ్యాండ్తో కూడా విస్కర్తో మనం బ్లెండ్ చేసుకోవచ్చు అయితే నేను ఫాస్ట్గా అవుతుందని మిక్సీ అయితే వేశాను ఇంకొండి బటర్తో చేశాను మనం నెయ్యితో కానీ బటర్తో కానీ ఇవి కాల్చుకుంటే బాగుంటాయి పిల్లలైతే ఇవి ఇష్టంగానే తింటారు అందుకని ఇవి చేశాను ఈరోజు ఇవి చేస్తున్నప్పుడే నేను ఆ ఫ్రూట్స్ కూడా అంటే కమలాకి అది చేసి పెట్టేశాను ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి కదా అందుకని సాల్ట్గా ఉండే పిస్తా అనేది పెట్టి అక్కడ పెట్టేసాను టేబుల్ మీద ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటారు చాలా సింపుల్ అండి ఇవి చేయడం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేయొచ్చు నేను దీని మీద చాక్లెట్ సిరప్ అనేది స్ప్రెడ్ చేశాను లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ లేదా అలా ఇచ్చేసినా కూడా తింటారు ఇంక తర్వాత నన్ను ఈ ప్లాంట్ కోసం అడిగారండి నాకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ నేమ్స్ అనేవి తెలియవండి ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి కదా దీని పేరేంటో తెలియదు కానీ ఇదైతే నేను ఇలా పాట్ కింద నర్సరీలో తీసుకున్నానండి అంటే మీరు ఏ టైంలో తీసుకొచ్చారు ఎక్కడెక్కడ పెడతారని చెప్పి కామెంట్ చేశారు నాకు ఇన్స్టాలో ఇక్కడ చూశారు కదా నేనైతే ఇది ఈ పలంగా తీసుకొచ్చానండి నర్సరీ నుంచి చాన ఇది తీసుకొచ్చి ఫస్ట్ బాల్కనీలో ఉండేది ఇది తర్వాత ఏంటంటే నేను ఇంట్లో పెట్టాను ఇది దివాన్ పక్కన కానీ లేదా ఇలా ఈ టేబుల్ పక్కన కానీ పెడుతూ ఉంటాను ఎంట్రన్స్లో చాలా ఈజీ గ్రోయింగ్ అండి దీనికి నేను స్పెషల్గా కేర్ ఏమి ఉండదు దీనికి నేను వాటరింగ్ ఎలాగంటే ఫోర్ డేస్కి అలా వేస్తానండి వన్ వీక్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి నేను వేయడానికి అంటే డైలీ అయితే వేయనవసరం లేదు వాటర్ దేమీని బాగా సర్వే అవుతుందండి అయితే నేను మంచి ప్లాంట్ అనేది తెచ్చుకున్నాను చూశారు కదా కింద రూట్స్ అవి ఎలా ఫామ్ అయిపోయి ఉన్నాయో అలాగే దీనికి ఈ కాయిల్ కూడా ఉంది ఇది ఉండడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా వేయనవసరం లేదు దీనికి స్పెషల్ కేర్ ఏం లేదండి రైస్ కడిగిన వాటర్ నేను వన్ వీక్ ఒకసారి వేస్తాను అలాగే వన్ వీక్ ఒకసారి బయట బాల్కనీలో పెట్టేస్తాను ఎండ తగిలేలాగా అలా వన్ డే అంతా లేదా టూ డేస్ అంతా ఉంచి మళ్ళీ ఇంట్లో తెచ్చి పెడతాను ఎందుకంటే అప్పుడప్పుడు ఎండ ఫుల్గా ఉండాలి కదా వీటికి అందుకని ఇది పెద్ద ప్లాంట్ అండి ఇలాంటి పెద్ద ప్లాంట్లు ఉన్నాయి నా దగ్గర ఒక నాలుగైదు కొన్ని బాల్కనీలో పెట్టాను కదా చూసే ఉంటారు ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాను ఇంకోండి ఇలా దివాన్ పక్కన కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు అలా మారుస్తూ ఉంటాను అలాగా అంతేనండి ఆ ప్లాంట్ కేర్ అయితే ఇంకంతకు మించి ఏం లేదు ఎవరైనా సరే ఈజీగా పెంచచ్చు ఈ ప్లాంట్ అయితే మాత్రం పోతోసు అలాగే ఇది ఏంటంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈజీగా గ్లో అవుతాయి తర్వాత వచ్చేసి ఈ ప్లాంట్ కోసం అడిగాలండి ఇది ఆర్టిఫిషియల్ అండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఒరిజినల్ కాదు నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఇది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళకైనా కాల్దే చెక్ చేయండి ఊరికే అందంగా ఉంది కదా అని చెప్పి తెప్పించుకున్నాను అప్పుడు నేను ఇలా పెట్టానండి ఇది ఇంక ఇక్కడ చూసారు కదా చిన్ని చిన్ని కోడి పిల్లలు మా చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం అండి వీటితో రూపాయి ఎంత ఉండేది అప్పుడు ఒకటి వచ్చేసి ఇప్పుడు ఎంతో బదు బదులపెంతో అనుకుంటే ఎంతో కూడా నేను అడగలేదు మొన్న తెచ్చుకున్నారు వీళ్ళు డాడీతో పాటు బయటికి వెళ్ళినప్పుడు నేను అప్పటికే అన్నాను ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ అంటే పైన కదండి ఉండేది వీటికి కొంచెం తిరగడానికి అయితే ఉండాలి కదా ప్రజెంట్ అయితే బాక్స్లో పెట్టి వీటిని పెంచుతున్నారు మా వాళ్ళు ఇంకోటి ఇటువే బాల్కనీలో కాసేపు వదిలేరు ఏంటో మరి పిల్లలు ఇంకా సరదా పడుతుంటే ఇంకా తీసుకున్నారనమాట కానీ అవి ఉండవండి మన దగ్గర అదే బాధ అంటే సర్వే పిల్ల ఒకటి తిరుగుతూ ఉంటుంది గ్రిల్స్ ఉన్నా కూడా వచ్చేస్తుంది పెళ్ళికి దొరికితే పట్టుకెళ్ళిపోతాయి కదా అదే భయం అనమాట ఇంక తర్వాత ఇంకొండి చక్కగా ఇటువే ప్లాంట్స్కి కూడా ఈ పువ్వులైతే వచ్చినాయి ఉర్లీలో పెడదామని చెప్పి బాగున్నాయి కదా అని తీస్తున్నాను ఎక్కువ వచ్చినాయి చూసారు కదా ఎన్ని వచ్చినాయో మంచిగా పోస్తాయండి ఆ ప్లాంట్ అయితే అందులో డార్క్ పింక్ ఉంది నా దగ్గర లైట్ పింక్ ఉంది వైట్ కూడా ఉంటుంది కానీ నా దగ్గర లేదు ఆ ప్లాంట్ బాగున్నాయి కదా అని చెప్పి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇంకోండి మన రైన్లీ ఒకటి అయితే ఉంది మళ్ళీ మొగ్గ రోజుకి ఒకటి అలా వస్తుంది వీటికి ఏమో చక్కగా బయటకు వదిలేసిన తర్వాత బాక్స్లోంచి చక్కగా తిరుగుతున్నాయి ఇంకొండి ఇలాంటి పనులు కూడా చేస్తుంటారనమాట ఇంట్లో మా వాళ్ళు ఇవన్నీ పువ్వులన్నీ కట్ చేసి ఇంకొండి చక్కగా ఇలా వాటర్లో వేసాను చాలా అందంగా ఉన్నాయి బయట వినాయకుడి ముందు పెట్టాను కొంచెం అందంగా ఉంటుంది కదా మూడు నాలుగు రోజులని అయితే ఇంకా ఈవినింగ్ అయిందండి నేను ఇంకా కాఫీ కలుపుదామని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చాను లైట్గా నుంచి ఎండ అనేది వస్తుందనమాట లైట్గా ఎక్కువేమి ఉండదు మాది ఫస్ట్ ఫ్లోర్ అని ఏంటంటే కొంచెం ఎండ తక్కువనే చెప్పాలి పైన అయితే కనుక మంచిగా వస్తుంది విండోస్లోంచి ఎండ తిని ఇంకా కార్తీక మాసం కదండి ఉల్లి వెల్లుల్లి తినరు చాలామంది మేము కూడా అంతే అట్లీస్ట్ పౌర్ణమి వరకు అయినా సరే తినకుండా ఉంటారు ఇంకా ఈయన మాలు కూడా వేశారు కాబట్టి మేము మొత్తం తినము అయ్యే వరకు ఇంకా వంటలన్నీ కూడా చాలా సహజగా ఉంటాయి ఉల్లి వెల్లుల్లి లేకుండా అంటే మనం ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేం కదా కొంచెం సింపుల్గా అయిపోయేలాగా అన్నీ కూడా అలా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నానండి నేను అయితే ఇక్కడ పాల మీద మేగడ అనేది వెంటనే తీసానండి అంటే వేడయ్యాక తీసాను అని మీరు అనుకోవచ్చు అందుకే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ అప్పుడే పెట్టాను కదా వెంటనే బాక్స్లోకి తీసేసాను అయితే ఈ కార్తీక మాసం అనేది ఇంకా చాలామంది ఉపవాసంతో కూడా చేస్తారు మేమైతే అంటే నేనైతే ఉపవాసంతో అయితే ఏం చేయట్లేదండి ముఖ్యమైన రోజులోనే ఉందామని అనుకున్నాను రోజు అంటే చేసినా కొంచెం చేయాలి కదా ఇంట్లో వర్క్ అది అంత ఓపక ఉండదేమో అని చెప్పి నేను అయితే చేయలేదు ఉదయం పూజ చూశారు కదా సాయంత్రం వచ్చేసరికి చక్కగా ద్వారబంధం దగ్గర దీపాలు పెట్టేసుకుని మళ్ళీ తులసి కూడా దగ్గర దీపాలు పెట్టేసుకోవడమే కొంచెం మందుల దగ్గర కూర్చొని ఏమన్నా ఆ స్వామివారికి అభిషేకం చేయాలన్నా లేదంటే ఏమన్నా చదువుకోవాలన్నా అప్పుడు కూర్చొని చదవడం అనమాట ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ వేసుకుని తినేయడమే ఇంట్లో ఆల్మోస్ట్ ఇలాగే జరుగుతుంది రోజు తర్వాత వచ్చేసి నన్ను జ్యువెలరీ అడిగాలండి జ్యువెలరీ డీటెయిల్స్ అదే మొన్న దీపావళికి వేసుకున్నాను కదా ఆ వీడియోలో అది అడిగారు నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నానండి ఈ నెక్లెస్ వచ్చేసి షార్ట్ నెక్లెస్ వచ్చేసి ఇది తులం పడిందండి నేను వైశ్యరాజులో తీసుకున్నాను ఇక్కడ అప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అంటే బాంబే మోడల్ ఏదో అంటారంట దాన్ని అప్పుడు అయితే పిల్లలకి అది బాగుంటుంది సింపుల్గా వేసుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను మోడల్ అయితే ఇలా ఉంటుందండి లైట్ వెయిట్ అనమాట బాగుంటుంది కానీ ఇది వచ్చేసి చంపస్వరాలు వచ్చేసి వన్ గ్రామ్ అండి అవి నేను అలా పేలప్ చేసుకున్నాను ఇప్పుడు మనం చెప్తేనే కానీ తెలియట్లేదు గోల్డ్కి ఇమిటేషన్కి తేడా అనేది ఈ జుమకాలు వచ్చేసి గోల్డేనండి ఇవి నేను ఖజానాలో తీసుకున్నాను అవి కూడా తులం పడతాయండి తులం తులం నరలో పడతాయి మొత్తానికి అయితే మేము ఏ గోల్డ్ తీసుకున్నా మ్యాక్సిమమ్ స్కీమ్ వేసే తీసుకుంటాము ఎట్ అంటే మనకి ఇప్పుడు బాగా కాస్ట్ ఎక్కువైపోయినాయి కదండి అందుకనే తోనే కొన్నవి చాలా వరకు అయితే అమ్మాయిలు కాబట్టి ఇంకా తప్పదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంటూ ఉండాలి ఇంకా ఈ హారం వచ్చేసి ఇది కూడా వన్ గ్రామేనండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను నేను అప్పుడు మాకు ఇక్కడ జగదాంబ దగ్గర జీ నోవెల్టీ అలాగే వైలెట్ అని ఉంటాయండి ఇమిటేషన్ జ్యువెలరీ షాప్లు లో వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ ఇవి పెట్టింది అవి తీసుకున్న తర్వాత కుషాలు కూడా పెట్టారు మాకు ఇక్కడ వైజాగ్ లో బాగుంటాయి అయితే ఈ హారం నేను తీసుకుని ఒక మూడు సంవత్సరాల పైన అయిపోయింది అండి కానీ క్వాలిటీ అయితే బాగుంటున్నాయి కదా ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ అయితే బాగుంటున్నాయి చెప్తేనే కానీ తెలియట్లేదు ఏది గోల్డ్ ఏది ఇమిటేషన్ అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో మిక్స్ కూడా వేసుకుంటున్నారు చాలా మంది గోల్డ్ అండ్ ఇమిటేషన్తో కలిపి కూడా వేసుకుంటున్నారు నేను మొన్న అలాగే వేసుకున్నాను నేను పెట్టుకున్న చెవులీలు అయితే మాత్రం చాన్ అవి గోల్డే అవి అయితే మా అమ్మాయి పెట్టుకుంది ఇప్పుడు తను లేదు ఇంకొకసారి చూపిస్తాను ఆ చెవులీలు అవి మాత్రం ఒక చెవులి వచ్చేసి తులం పడింది నేను లాస్ట్లో పెక్కి యాడ్ చేస్తాను మీకు ఇంకా చంప అనేవి కూడా నేను వన్ గ్రామ్ అని చెప్పాను కదండి ఇవి కూడా త్రీ థౌజండ్ అలా పడినట్టున్నాయి అప్పుడే ఈ హారం ఇవన్నీ అప్పుడు తీసుకోవడం అప్పుడేదో అకేషన్ నుండి తీసుకున్నానండి మొత్తం అలా సెట్ అవే ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో యూజ్ చేస్తున్నాం మేము పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ అయినా లేదా ఇలా నేనైనా అప్పుడప్పుడు అలా యూజ్ చేస్తున్నాము అయితే గోల్డ్ అయితే కాదండి హారము నెక్లెస్ ఒకటే గోల్డ్ నా జుమ్కాస్ ఒకటి చూపించాను మొన్న ఒకసారి పెట్టుకున్నాను కదా అవి కూడా అడిగాలని అవి వచ్చేసి గోల్డ్ ఇంకా ఇయర్ రింగ్స్ అనేవి నేను ఇంకొకసారి చూపిస్తాను అదే అండి జ్యువెలరీ డీటెయిల్స్ కూడా అడిగాలని చెప్పి నేను ఇందులో అయితే యాడ్ చేయడం జరిగింది అదే అండి ఈ రోజుటి వీడియో చూశారు కదా ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్